సార్, నెక్స్ట్ టాపిక్ సార్, వివేక హత్య కేసుకు సంబంధించి సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగిక వేధింపులకు గురి చేయడం వల్లనే భాస్కర్ రెడ్డి అని చంపాడని చెప్పి, సునీల్ యాదవే చంపేశారని చెప్పి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది అన్నారు. అసలు ఏంటి ఇన్ని రోజుల తర్వాత వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి కోర్టు ఆర్గ్యుమెంట్స్లో ఎవరైతే భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు, వారు వైఎస్ వివేకాన్ని చంపడానికి కారణం సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, దీంట్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. సునీల్ యాదవ్ చంపడానికి కారణం వారి తల్లిని, ఎవరైతే సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకానంద రెడ్డి ఏమంటాము వేధింపులకు గురి చేశారు, కావున అందుకని ఆయన హత్యని చేయటం జరిగింది అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఆయన ఆర్గ్యుమెంట్స్లో చెప్పారంటే భాస్కర్ రెడ్డి గారి వాదనలు వినిపించారు అక్కడ. సరే, అదే నిజం అని అనుకుంటే, అదే నిజం అని అనుకుంటే ఫస్ట్ ఏమన్నారు, గుండెపోటు గుండెపోటు అన్నారు. తర్వాత కాదు 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 కాదు, రక్తపు వాంతులతో చనిపోయారు, రక్తపు వాంతులే కారణం అన్నారు. తర్వాత కాదు 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 కాదు, ఆయన బాత్రూంలో పైన ఒక ఇనప రాడ్డు తగిలి ఆ రక్తం గాయమై చనిపోయారు, బాత్రూంలో దెబ్బ తగిలి చనిపోయారు అన్నారు. తర్వాత ఏమన్నారు, కాదు 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 కాదు, ఆయనని ఎవరైతే దొంగలో ఆ బీరువాలో ఉన్నటువంటి సొమ్మును తీసుకెళ్లడం కోసం చంపివేశారు కిరాతకంగా అన్నారు. తర్వాత కాదు 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 కాదు, మరలా ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డికి రెండో భార్య ఉంది, ఆ రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించారు, అందుకని హత్య చేశారు, ఆ ఆస్తి గొడవల్లో ఆయన హత్య కాబడ్డారని చెప్పని చెప్పారు. మరలా కాదు కాదు అని చెప్పని, అసలు వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందే వైఎస్ సునీత, ఆమె కుమార్తె చంపింది, ఆమె అల్లుడు ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి చంపారని చెప్పని చెప్పారు. మళ్ళీ కాదు కాదు, ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కలిసి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవితో కలిసి చంపారు అని చెప్పని, గొడ్డల పోటుకు కారణం చంద్రబాబు నాయుడు గారు, గొడ్డలు ఎత్తుకొని పోయింది లోకేష్ అని చెప్పని చెప్పారు. మళ్ళీ కాదు కాదు కాదు, ఇది చంపినటువంటి అంశం ఇది కొత్తగా మరలా ఇప్పుడు తీసుకొచ్చి అసలు సునీల్ యాదవ్ తల్లిగారిని ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి వేధింపులకు గురి చేశాడు కావున ఈ హత్య జరిగిందని చెప్పని చెప్పారు. అసలు ఎన్ని చెబుతారు, ఎన్ని కాదు కాదు అంటారు, ఎన్ని అవునవును అంటారు, ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ కేసులో ఇన్ని అంశాలు వస్తాయా, ఎక్కడన్నా ఒక అనుమానం రావచ్చు. ఏళ్ళన్నా ఎట్లా చూపిస్తూ ఉంటే అవి 4 ఏళ్ళు ఇటువైపు చూపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి ఎక్కడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చూపించిన 100 అంశాల మీద 7 100 అంశాల మీదకి వాళ్ళు ఇల్లు చూపిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ ఇటే చూపిస్తున్నాయి. మరి ఇటే చూపిస్తుంటే దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి విచారణ జరగకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తారు, జిల్లా కోర్టులో వేస్తారు, సిబిఐ కోర్టులో వేస్తారు, హైకోర్టులో వేస్తారు, సుప్రీంకోర్టులో వేస్తారు, మళ్ళీ అదే పిటిషన్ తీసుకొచ్చి మళ్ళీ రివర్స్లో మళ్ళీ హైకోర్టులో వేస్తారు, మళ్ళీ అదే పిటిషన్ మార్చి ఇంకో వ్యక్తితో సిబిఐ కోర్టులో వేస్తారు, మళ్ళీ అదే పిటిషన్ మార్చి ఇంకో వ్యక్తితో సుప్రీంకోర్టులో వేస్తారు. ఇలా ఎన్ని పిటిషన్లు వేశారు, ఎన్ని టర్మ్స్ తిప్పారు, ఇవన్నీ అయిపోలేదన్నట్లుగా మరలా వాళ్ళ మీదే సిబిఐ మీదే పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు. ఒక వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తాడు, ఒక వ్యక్తి ఒక్క వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తాడు, ఒక వ్యక్తి వచ్చి అసలు సిబిఐ వాళ్ళు మర్డర్ చేయించారంటారు, అసలు ఇంకో వ్యక్తి సిబిఐ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఒప్పుకోమన్నారంటారు. ఇలా రకరకాలుగా మరలా అదొక ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉండింది. మరి ఇవన్నీ అసలు ఎవరు, వాళ్ళ ఎవరైతే భాస్కర్ రెడ్డి గారి తరపు న్యాయవాది మాట్లాడుతూ కూడా ఇవన్నీ కావాలని చెప్పి వీళ్ళు ఇవన్నీ చేసి అమాయకులైనటువంటి అవినాష్ రెడ్డి పైన, అమాయకులైనటువంటి భాస్కర్ రెడ్డి పైన ఈ నిందారోపణలు చేస్తున్నారు, మా ఎవరైతే మా క్లయింట్స్ అమాయకులు అని చెప్పని వారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అసలు మరి ఎలా చూడాలి, ఏ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరు ఏ రకంగా చూడాలి అంటే ప్రతి అంశం ఈ కేసులో ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. అసలు ఎవరన్నా కానీ ఇప్పటి వరకు అంటే ఇకన ఆయన మీద వెయ్యినటువంటి నిందారోపణ అంటూ లేదు. రియల్ ఎస్టేట్ బెంగళూరులో ఉన్న రియల్ ఎస్టేట్ గొడవల్లో డబ్బులు పంపకాల్లో వచ్చి ఇచ్చేశారని, తర్వాత ఆయన ఏదో వజ్రాల వ్యాపారమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంటే దాంట్లో
మోసం చేశారని చెప్పి చంపారని. అసలు ఎన్ని ఇన్ని ఎక్కడ సృష్టిస్తారు, ఇన్ని అంశాలను ఎలా తీసుకొస్తారు అంటే ఆయన టార్గెట్గా, ఆయన టార్గెట్గా ఆయన మీద ఇన్ని కోణాలను తీసుకొచ్చి కూడా ఇంకా కూడా ఆనందాన్ని పొందుతున్నారు అని అంటే నిజంగా ఇది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. సరే, సిబిఐకి ఇవన్నీ ఒక పక్కన పెడితే సిబిఐ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కావాలని చెప్పిన మరలా ఎందుకు అడుగుతున్నారు? ఆ స్టేట్మెంట్లో మీరు ఏం చెప్పారు? ఆ స్టేట్మెంట్లో దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటి? అది మీరు ఆలోచనతో చెప్పారా, అనాలోచనతో చెప్పారా, లేక అబద్ధం చెప్పారా, లేక నిజం చెప్పారా? నిజం చెప్పాల్సిన దగ్గర అబద్ధం చెప్పారా, అబద్ధం చెప్పబోయి నిజం చెప్పారా, ఏం చెప్పారు? ఆ స్టేట్మెంట్ అసలు ఎందుకు అడుగుతున్నారు? ఆడియోని ఆ వీడియోని అవినాష్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు కదా. అంటే ఈ కేసుని ఎన్ని రకాలుగా డ్రాగన్ చేయాలి అంటే అన్ని రకాల డ్రాగన్ చేస్తున్నారు. నిజంగా ఇది అత్యంత ఇక నా రోజు చెప్పేటువంటి అంశమే. సరే, మధు ఉన్నట్లున్నారు.